అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా సభవరంలో మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీ రాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు, వైస్ ఎంపీపీ చొక్కాకల గోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారని, రాజకీయాల్లో కూడా అధిక శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. వెలుగు ఏపీఎం రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటి గొప్ప స్త్రీకి ఈ రోజు ఈ గౌరవం లభించిందంటే ప్రతి సొసైటీలోనూ కూడా ఒక స్త్రీకి గౌరవం లభించాలని, పురుషునికి సమానంగా స్త్రీ ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో ప్రతి స్త్రీ కూడా పురుషునికి ఏమాత్రం తక్కువ కాదని ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ సొసైటీని ఎంత గౌరవంగా ఉంచినందుకు హృదయపూర్వకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన పెద్ద శాసనసభ్యులు ఆనందరెడ్డి అదీప్రాజ్ గారికి, మన మండలంలోని ఎంపీపీ గారికి లేడీ రిజర్వేషన్ వచ్చినా కూడా మళ్ళీ వైస్ ఎంపీపీకి కూడా లేడీ రిజర్వేషన్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఆనందరెడ్డి అదీప్రాజ్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. ఏంటంటే ఇంతకు ముందు ఒకప్పుడు స్త్రీలంటే ఇంటికే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి మరి ఈరోజు మనకి మహిళల గురించి మాట్లాడాలనుకుంటే ఒక మహిళకి గురువు దేవుకున్నంత ఓర్పు, ఒక మాతృమూర్తి, ఒక స్త్రీమూర్తి, ఒక సహనమూర్తి. ఎంత సహనం అంటే కుటుంబంలో భర్త ఎన్ని బాధలు పెట్టినా ఉదయాన్నే లేచి తన పని తను చేసుకుంటూ పోతూ ఇన్ని బాధల్ని భరించగలిగే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చారని ఇప్పుడు